ముందు చరిత్ర చూస్తే రాజు ఏమనుకుంటే అది ప్రజలకు. ఇప్పుడు ప్రజలు ఎవరు కావాలో రాజు. సో ఇప్పుడు అందరికీ ప్రజలకందరికీ మోదీ గారు కావాలా, బీజేపీ ప్రభుత్వం కావాలి, మా కూడా అదే కావాలని మేము నిర్ణయించుకోవటం జరిగింది. డెవలప్మెంట్ యాక్టివిటీస్ విల్ టేక్ ప్లేస్. మా రాయలసీమ చాలా బ్యాక్వర్డు. నేను కూడా విద్యార్థి పరిషత్ స్టూడెంట్ లీడర్ని, రాయలసీమ ప్రాంతానికి లీడర్గా ఉండేవాడిని, యువమోర్చా స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉండేవాడిని. సో అన్నిటికీ నాకు సంబంధం ఉంది, మాతృ సంస్థకు వస్తున్నాను. ప్రజలే ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వాలు కావాలని కోరుకున్నప్పుడు మేము ప్రజల వెనక పోతున్నాం. మా వెనక ప్రజలు రావటం లేదు, మేము ప్రజల వెనక పోతున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా బీజేపీతోనే సఖ్యతగా ఉంది.